బుద్ధి వచ్చినప్పుడు ఏం వచ్చినప్పుడు అండి బుద్ధి వచ్చినప్పుడు వాడికి ఫస్ట్ ఏం గుర్తొచ్చిందంట తెలుసా నా తండ్రి ఇంట ఏం గుర్తొచ్చింది తండ్రి ఇల్లు మర్చిపోతున్నా ఏమనాలి బుద్ధులేనుడు అనాలి అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంట నా తండ్రి ఇల్లు అప్కం చేసుకున్నాడు కొంతమందికి అండి గుర్రం గడ్డి వేసినట్టు ఇక పోవడమే వెనక వచ్చే సోయి ఉండదు అన్ని జతలు 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 జతలుగా పెట్టాడిగా ఓడలో అంటే భార్య భర్తలు భార్య భర్తలు పెట్టాడిగా ఓ కాకిని అది కనుక రావట్లేదు కాకిని ఎందుకు వదిలాడు బయట ఎట్లుందో సమాచారం తెస్తుంది అనే ఉద్దేశం దానికి పీనుంగులు దొరికినాయి ఇంకంతే నన్ను పంపించిన వాడి ఉద్దేశం ఏమిటి లేదు కనీసం దాని జతపక్షి లోపల తగలబడింది కదా దానికోసం వచ్చే బుద్ధి ఉందా లేదు ఇంకా పోని బాగా తేటగా చెప్పాలంటే వైఫ్ కాకి ఓడలో ఉన్నది హస్బెండ్ కాకి బయటికి పోయింది ఇట్ టు గెట్ బ్యాక్ కదా సోయి ఉండదు కొంతమంది గెట్టు పోతే ఓ కంచర్గా ఉంది సార్ ఓనర్ గారు ఎక్కించెళ్తుంది పైన మా నోటికి జుట్టు ఎక్కువ కుమ్ములకు తగులుకుంది అయ్యో మా ఓనర్ గారు ఆగిపోయి వెనక రావాలి కదా వచ్చింది అది గాడిది కదా కనీసం గాడిదైనా సోయి ఉంటుంది తండ్రి ఇంటికి రాకుండా యజమాని సోయి లేకుండా అడ్డంగా తిరిగే వాళ్ళు ఉన్నారు సార్ భూమి మీద వాళ్ళకి ఏమి లేదు తెలివితే అట్లకేం కరువు లేదు పుష్కలంగా ఉన్నాయి బుద్ధి లేదు కంప్యూటర్ కన్నా వేగంగా పనులు చేసే మేధస్సు వాడి సొంతం అనేక తరములకు సరిపడా సంపాదించడం వాడి రేంజ్ ఆన్ ఫోన్ మంత్రులతో మాట్లాడు కట్టడం వాడి స్థాయి కాకపోతే ఏమి లేదు సామెత్రులు కొన్ని పదాలన్నీ భలే భలే ఉంటాయి అసలు బుద్ధి దగ్గర సొమ్ముండనేలా మనకి బుద్ధి లేదు కదా అసలు ఎంత పెద్ద పదం సార్ అది నన్ను తలుచుకోడానికి బుద్ధి లేదు కదా అడిగింది అనవసరం డబ్బులు అనేవి ఏజ్ వీలు అయిపోయాడు దేవుని ఇస్తుత అవుతాడు ఆడికి బుద్ధి లేదు కదా అడిగింది రా డబ్బులు అంటే బుద్ధి లేని పనులు చేతాడు డబ్బులు ఇప్పుడు లేనిపోయి ఇంకా ఎక్కువ నాశనం చేసుకుంటాడాడు లోక భాషలో అంటే అది వాక్యానుసారం కరెక్ట్ కాదు లోక భాషలో చెప్పాలంటే ఏదైనా ఎడ్జ్లో పడేవాడు ఇప్పుడు నరకం సెంటర్లో పడతాడు ఇప్పుడు నరకం ఎడ్జ్లు సెంటర్లో ఏ ఉండవు మొత్తం ఒకటే రేంజ్ వాక్య ప్రకారం లోక భాషలో ఏదైనా ఒడ్డున పడే పరిస్థితి ఉండేదేమో కానీ ఇప్పుడు సెంటర్లో పడతాడాడు దేన్ని బట్టి బుద్ధి లేని దశలో సుమ్ము కదా అన్ని తింగర పనులు చేసుకొచ్చుంటాడు ఇప్పుడు అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏం గుర్తు రావాలి తండ్రి అంటే ఏంటి దేవుని మందిరం అనండి నేను చెప్పాను చెప్పాడా చెప్పాడారుషలేము దేవాలయముకి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏమన్నారు నా తండ్రి ఇల్లు మీరు ఇలా చెప్పారు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఏదైతే ఉంటుందో అది నా తండ్రి ఇల్లు ప్రభు వారు చెప్పారు ఆమె హలో లూయ అంటే దేవుని మందిరాన్ని మర్చిపోయి సంఘారాధన మర్చిపోయి సంఘ కోడికెళ్ళను మర్చిపోయి అరే అయ్యో అసలు సంఘేని కూడా మర్చిపోయానండి బుద్ధులేనుడు అవును కదా అయ్యో ప్రత్యేక కూడి అన్నారు కదా మర్చిపోయినండి తిరిగి వస్తున్నాడు అలాగే రోడ్డు మీద పడి ఎవడికైనా నిజంగా బుద్ధి వచ్చిందా

తండ్రి ఇల్లు గుర్తు వచ్చేస్తుంది నా తండ్రి ఇంట అనేక మంది పని వారికి సమృద్ధిగా ఉంది నా తండ్రి ఇంట ఈ విధంగా ఉంటుంది నా తండ్రి వారిలో కూలివాలి పరిస్థితి ఎంత బాగుంటుంది నా తండ్రి ఇంట్లో రేంజ్ ఇంకెంత గొప్ప ఉంటుంది తండ్రి ఇల్లు తండ్రి ప్రేమ తండ్రి సహవాసం అక్కడ పనివారి యొక్క సౌభాగ్యం ఇవన్నీ తండ్రి ఇంటికి సంబంధించిన అక్కడుండే వాక్యం అక్కడుండే అభిషేకం అక్కడుండే ఆరాధన ఆత్మ నడిపింపు ఉపదేశం నిత్యత్వానికి సంబంధించిన సిద్ధపాటు పెళ్లి కుమార్తె శుద్ధీకరణ అలంకరణ ఇవన్నీ గుర్తొస్తే అడిగేం వచ్చినట్టు అద్దం ముందు కూర్చుంటే మన ముఖం మనకు కనపడ్డట్టు వాక్యం దగ్గరకు వస్తే హృదయం కనపడుతుంది అద్దం అంటేది వాక్యం చూసుకో హృదయము కాదేది శాశ్వతము దిద్దుకో జీవితము వాక్యం ఉన్నారు ఇక్కడికి వస్తే మన బతుకు కనపడుతుంది క్లియర్గా థర్డ్ అర్థం ఓహో ఇక్కడ తేడా వచ్చింది నేను అని చేత నేను మనవి చేస్తున్నాను తండ్రి ఇల్లు గుర్తొస్తోందా తండ్రి ఇల్లు మర్చిపోతున్నారా నీకు శ్రమలో ఏం గుర్తు రావాలి దుఃఖములో ఏం గుర్తు రావాలి సంతోషం ఏం గుర్తు రావాలి కష్టం వస్తే ఏం గుర్తు రావాలి సమృద్ధి వస్తే ఏం గుర్తు రావాలి సందర్భం ఏదైనా గుర్తు రావాల్సింది తండ్రి ఆమెన్ ఆసా అనండి పో పెద్ద మనిషి చాలా నీతివంతుడు నిర్దోషంగా బతికినవాడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తన చుట్టూ అందరు పాపిస్తూ వాళ్ళందరూ ఈయనికన్నా పచ్చకున్నారు అక్కడ వచ్చింది ఇదేటిది నేను ఇంత నిర్దోషంగా నమ్మకంగా పరిశుద్ధంగా శుద్ధ హృదయంతో శుద్ధమైన చేతులతో బతుకుతూ ఉంటే దేవుని భయం లేకుండా దేవుని క్రమం లేకుండా ఇష్టానుసారంగా గడ్డగోలుగా అన్ని పాపాలు చేసేసేవాళ్ళు నాకన్నా ఆశీర్వదించబడుతున్నట్లుగా అభివృద్ధి పొందినట్లుగా ఉన్నారు భక్తిహీనుల క్షేమము నా కంటపడగా అల్లవి ఉగ్రత చేస్తుంది ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే ఇక నేను నిర్దోషిగా ఉంటాం వ్యర్థం నేను కూడా పాపాలు చేసేస్తాను నేను కూడా ఏదో తప్పుడు పని ఇంత ఎందుకండి మడి కట్టుకొని కడుపు కట్టుకొని కన్ను కట్టుకొని కాలు కట్టుకొని కడుపు ఏంటి బతుకండి కోరికలను కాల్చుకొని ఆశలను చంపుకొని దేవుని భయము కలిగి కన్నీటితో ఉపవాసాలతో జాగ్రత్తగా బతుకుతుంటే ఆడు ఆడు శుభ్రంగా ఉన్నాడు నాకన్నా ఎందుకు ఇంకా నీతి మందికి ఉంటాం చివరికాడికి చావులో మరణము కూడా యాతనం లేవు అనవసరం భక్తి చేయటం అనవసరం ఏదో మైలు పడిపోయాం ఏదో మోసం పడిపోయాం ఏదో ఎంత వేర్తిది అని ఒక విరక్తులకు వచ్చేసాడు అంత విరక్తులు కూడా ఒక బుద్ధి ఓన్లే ఈ మొక్క ఏదో అక్కడే చెప్దాం వెళ్ళి ఇక్కడ ఎందుకు వెళుతాని చర్చికి వెళ్ళిపోయాడంట దేవుని సన్నిధికి అల్లె ఈ మాట చెప్తాను గుడికెళ్ళి చెప్తాను ఎక్కడెందుకు ఇంకా రోడ్డు మీద ప్రభా సుఖం లేదో నీ ఎందుంటే భయభక్తలు ఉంటే పరిశుద్ధంగా ఉంటే వేచితో పాపులో బాగున్నారు నాకు చిరాకు వచ్చి అని పోనీ అక్కడే చెప్దాం అని ఆ చిరాకులో కోపలో కూడా గుళ్ళకి వెళ్ళిపోయి కూర్చున్నాడంట దేవుడు భక్తిహీనుడు అంతమును గుర్చి దర్శనం తేటకు చూపించాడంట అమ్మ బాబోయ్ వాళ్ళు ఇప్పుడు ఇలాగ ఉన్నారు బాబోయ్ నాకు ఇదే కరెక్ట్ నేను పరిశుద్ధంగా ఉంటాను అని అప్పుడు మళ్ళీ రాశాడు ఏమని రాశాడు నీ ఆలోచన చేతను నడిపించదు తర్వాత మహిమలో చేర్చుకుందావు నా ఆలోచనలన్నీ కూడా వ్యర్థం అనిపిస్తున్నాయి అంత వ్యర్థమనీ వ్యర్థులైరెల్ అంత వేస్ట్ ఇది అంత వేస్ట్ అది ఆయన వేస్ట్ అయిపోయాడు దేవుని స్తోత్రం వివరాల అప్రస్తుతం ఆమెన్ చెప్పరే హలో లోయా కనుక దేవుని మందిరానికి వెళ్తే అన్నాను కూడా చూడండి ఎంత చక్కని మాట ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అన్నాడు మిక్కిలి కోప కారణం పట్టిన ఈహో అసలు పిచ్చి కోపం వచ్చేసిందంట వెళ్ళి ప్రార్థన చేస్తుంది కోపం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తే అసలు అత్తకొడలు గొడవలు వస్తాయా భార్యాభర్తలు కూడా వస్తాయా కోపం రంగానే సీరియస్గా తలుపులేసుకొని మోకాళ్ళేస్తే స్వర్గం అయిపోతేటండి ఇల్లు ఏంటి సార్ అసలు ఆలోచిస్తారు ఇంకా మంచి కోపంలో ప్రార్థన చేస్తే ఎక్స్ అనే శాంతమూర్తి సమయంలో చేశాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక అలే తర్వ పడుతూ ఓ కొట్టబడుతూ దేవుని మందికి వచ్చిన దావిదంత దీవించబడ్డాడు మరొక దిక్కు లేక దేవుని మందిరంలో ప్రార్థన చేసిన హౌస్ షో పద్ధతి ఎంత దీవించబడ్డాడు కదా నేనేమంటున్నాను బుద్ధున్న ఒడికి బాధ అయినా దుఃఖమైన పోరాటమైన సంతోషమైన ఏం గుర్తొస్తుంది సందర్భం ఏదైనా ఏం గుర్తు రావాలి మనకి మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి మా నాన్న ఇంటికి నేను చేరాలి మా నాన్న ఇంటిలో ఉన్నది గుర్తురావాలి నీకు అవన్నీ బుద్ధి వచ్చినప్పుడు ఏం గుర్తు వస్తుందండి కొంతమందికి బాధలో సంతోషాలు బాధ అయితే ఒకడు గుర్తు వస్తాడు ఆనందం అయితే ఇంకొకడు గుర్తు వస్తాడు డబ్బులు ఎక్కువ ఉంటే ఒకటి గుర్తు వస్తాడు డబ్బులు లేకపోతే ఇంకొకటి గుర్తు వస్తాడు ఈ గుర్తులన్నీ పోని తండ్రి ఇల్లు గుర్తు రావాలి ఇది నా తండ్రి ఇల్లన్నీ మందిరాన్ని పట్టుకొని వేసుకున్న వారు అన్నారండి నీ జీవితంలో ప్రతి సంతోషం ప్రతి దుఃఖ సందర్భంలో దేవుని మందిరాన్ని గుర్తిస్తే బుద్ధి వచ్చినట్టు లెక్క అంతకుముందు వాడికి ఏం గుర్తొచ్చింది ఫ్రెండ్స్ రెస్టారెంట్లో అదేటో చిల్లు అవుతాడు చిల్లు కొడేస్తా అని చెప్పాను వీకెండ్స్ ఎలా చిల్లు అవ్వాల తీసిరా ఫ్రిడ్జ్లో కూర్చోబెడతాను నేను చెప్పి నీకు ఏం మాలిపోతాడు చిల్లు ఏం చేస్తాను పట్టుకొని పాని మాట్లాడినట్టు ఇవి మరు మనసు పొందావా మరి మనసు పొందకుండా మునిగేసేవారు నువ్వు పాపాల విషయం పశ్చాత్తపడి లోతైన దుఃఖం కలిగి దేవుని చిత్తంలో బతకాలని ఆశ్చాకం బాప్తీసం పొందింటే బాగుండేది ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ యూర్ సాల్వేషన్ ఇస్ రాంగ్ బెదరగొట్ట ఈ రాత్రి చచ్చిపోతావు చచ్చిపోతావు బెదరగొడ్డ పొందేశాడు బాప్తీసం స్టేజ్ మీద పాపమే ఎక్కువ అడికి అసలు ఆలోచన బెదరగొట్టేసాడు కార్నర్ చేసేసి అని ముంచేసాడు ఈ రాత్రి చచ్చిపోతే రాత్రి చచ్చిపోతా వచ్చిన బాబు అది నిజమే ఆ నిజంతో పాటుగా అతను తన పాపం లోతైన పశ్చాత్తాను దుఃఖం రావాలి క్షణార్థమైన మరో మనసు రావాలి ఈ మనసు పాపానికి అలవాటు మనసు పోవాలి కొత్త మనసు దేవుని దగ్గర పొందుకోవాలి అప్పుడు ఒక వ్యక్తి నీళ్ళ రాక రాకముందే క్రీస్తు రక్తంలో ఫౌండేషన్ క్రీస్తు రక్తం ఎప్పుడు వస్తుంది ఆయనతో అన్యోన్య సహవాసం చేసినప్పుడు ఏసు రక్తం వచ్చింది ఏసు రక్తం ఏజు రక్తం రాదు నేర్చుకున్న పాటలు ఒకటి గోల గోల చేయటానికి మంత్రమా ఏసు రక్తం ఏడు సార్లు ఏంటో వస్తుందా పని హిమాలయ పనులన్నీ ఆ చీకటి కనెక్షన్లు పోతే వస్తుంది ఆయన వెలుగులో నడుచుకున్న ప్రకారం మనమును వెలుగులో నడుచు నడుచుకొని ఏడల ఏ రక్తం ఇప్పుడు వస్తుంది రక్తం పొద్దు నుంచి రాత్రి దాకా ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు సార్లు వేసి రక్తమన్న రాదు భయం రావాలి పశ్చాత్తాపం రావాలి నువ్వు తప్పింకో దిక్కు లేదు ప్రభుని ఏడుపు రావాలి వస్తుంది దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగా తండ్రి ఇంట్లో ఏముందట కూలి వండ్ర కూడా కూలి వండ్ర కూడా సమృద్ధిగా ఉంది ఆ మాట చెప్పండి తండ్రి ఇంట్లో మనం కూలి వాళ్ళమా కుమారులం కుమార్తెలేమా మరి మనకి ఎట్లుంటుంది నాన్న మనకి ఎట్లుంటుంది అసలు కూలి కరువు లేదు అక్కడ కుమారులకి ఎట్టు ఉంటుంది కుమార్తెలకి ఎట్లా ఉంటుంది సొంత బిడ్డలకి ఎట్టు ఉంటుంది ఆయన నామం పెట్టబడ్డ వారికి ఎట్లా ఉంటుంది ఆత్మచ్యంత ముించబడిన వారికి ఎట్లా ఉంటుంది నేను చెప్పనా బిత్తులహేములో ఏరుకున్న వారికి కూడా కరువు తీరిపోయింది సార్ వ్యవసాయం ఎట్లా ఎట్లుంటుంది సార్ స్వార్థం చేసేవాడికి ఎట్టు ఉంటుంది కష్టపడ్డవాడికి ఎట్లా ఉంటుంది నన్ను అడిగాడు పాస్ట్ గారు ఇది కొంచెం మీటింగ్లు సేజన్ అంట కదా అన్నాడు నేను అన్నాను అసలు అన్సేజ్ తెలియదురా నాకు నా సమయందు ప్రయాసపడమని చెప్పిన ప్రభుని మాట నాకు ఆజ్ఞ నాకు ఎస్ఎంఎస్ రాక్కర్లా వాక్యం చాలు నాకు ఇన్ని వాక్యాలు చెప్పు బాప్తీసం చెప్పి నువ్వు బాప్తీసం మంది ఏమంటే ప్రార్థన చేస్తా ర ప్రార్థించేనికోసం ప్రభు చిత్తం ఈ మళ్ళీ బాప్తిష్టం పొందడం ప్రభు చిత్తమా కాదా అని ప్రార్థన చేస్తున్నాడంట యేసుప్రభు ఖాళీ చేసుకుని నీ దగ్గరికి వచ్చి చిత్తమేనా అని ఇడికి చెప్ప నీ రేంజ్కి వార్డు మెంబర్ రండి కోంపకే యేసు ప్రభు వచ్చి ఇడికి నిజమైన దేవుడు వైట్ నాకు కనపడవు నాకు కనపడవు అంటే అన్న కనబడితేనే ఉంటావా ఎందుకండి పెద్ద మాటలు ఓ ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆలోచించి మాట్దాం దేవుని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించద్దా వాడికి డైలాగ్ వస్తే ఇసిరేడమే బుద్ధి వచ్చింది వాడికైతే అయితే తండ్రిలు క్రితం అక్కడ సమృద్ధి అక్కడ కృప అక్కడ ఆశీర్వాదం ఎంత రేంజ్ తండ్రిలు అంటే కొడుకుగా బతికి అరకథ నాకు లేకపోయినా కూలి వండతే కనీసం అన్నమన్న దొరుకుద్ది పనివారు సైతం నీ తండ్రి రుచి అయినా అన్నము తిను చూడగా కనికరము చూపేవారెవరు లేక సూచిలేని పొట్టుకై ఆ ఓ తనయా నీకి నీ ఇంటికే నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగిరా ఓ చిల్ని తనయా ఇది తండ్రుల హృదయ వేదన దేవునికి స్తోత్రం కలిగింది కాక ఓ తండ్రి దుఃఖాన్ని తండ్రి కన్నీటిని కళ్ళ చూపించిన ఒక ఆత్మ సంబంధమైన స్వార్థ గీత దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియులారా బుద్ధి వచ్చిన వాడికి ఆ తండ్రి ఇల్లు గుర్తొస్తా తన మైండ్లో తండ్రి ఇల్లు ఉంటుంది అక్కడ అనుభవాలు ఉంటాయి అక్కడ సమృద్ధి ఉంటుంది అక్కడ వాక్యం ఉంటుంది ఇప్పుడు సుధోమకి వెళ్ళిపోయాడు పోయి ఏదో తెలుగుతకువో తెలుగుతున్న ఏదో వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే సుధోమ రాజుగారితో పాటు ఇతను కూడా ఎత్తుకెళ్ళిపోయారు అమ్మో ఇది డేంజర్ ప్లేస్ అని అర్థం అవ్వాలి కదా రెండు అక్కడ దుర్మార్గుల కామ వికార చేట్లు మనసుకొని ఒప్పించుకున్నావు నీకు కూడా ఇష్టం కాలేదు నచ్చలేక కాంప్రమైజ్ అవ్వలేదు కదా మరి ఎందుకు ఉండాలి అక్కడ బుద్ధి లేక బుద్ధి ఉన్నవాడికి ఏం గుర్తు రావాలి మన తండ్రి ఇంట్లో ఇలా ఉండేది కాదు అబ్రహం కూడా ఇలా ఉండేది కాదు గుర్తు రావాలి ఈ మాటలు వింటున్న సంఘానికి మానేసిన వాళ్ళు సహవాసానికి దూరమైన వారు ఆత్మీయ తండ్రులు విడిచిపెట్టినవారు ఏదో కారణంతో సొద్దమోకో మోయాబుకి వెళ్ళిపోయినవారో స్నేహితులతో సరదా పడ్డాకెళ్ళిన వారు మీకు బుద్ధి ఉంటే బుద్ధి వస్తే మీ తండ్రిలు మీకు గుర్తు రావాలి తిరిగి వెళ్ళాలని ప్రభు పేరట పిలుపునిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఒక భరోసా తిరిగి అని వెళితే నీ చోటు దక్కుద్ది నీ ప్రేమనికి దక్కుద్ది నీ గౌరవానికి దక్కుద్ది ఇందులో ఢోకా ఉండదు పక్క నువ్వు ఎంత చెడిపోయినా తండ్రి చెడిపోయినా ఎదురు చూస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా నీ ఉన్న చోటికి దిగిరాలేక మేడ మీద నుంచెం చూస్తున్నాడు నువ్వు వెళ్ళు అసలు ఆయన ప్రేమ ఎట్లుంటుందో నా కొరకు ఎదురు చూసిన ప్రేమ నా కడకు పరుగెత్తిన ప్రేమ నా మీద పడి ముద్దాడినా నీ కౌకిలిలో జీవితూను దేవునికి స్తోత్రం కలుగునగా తండ్రిలు నీకు బుద్ధి వచ్చినట్లెక్క దేవునికి స్తోత్రం కలుగునగా